వెల్కమ్ టు లవ్లీ టెక్ ఇది డబ్బులు ఇచ్చే ఏటీఎం కాదు అదేలా అని అనుకుంటున్నారా సో ఇప్పుడు దాని గురించి మనం తెలుసుకుందాం డబ్బులు ఇచ్చే చూస్తూనే ఉంటాం కానీ చూసారా బెంగళూరు బెంగళూరులో ఉంది ఇప్పుడు ఇడ్లీ ఏటీఎం వీడియో వైరల్ గా మారింది ఏటీఎం లో డబ్బులు వస్తాయి ఈ విషయం అందరికీ తెలుసు కొన్ని చోట్ల వాటర్ ఏటీఎం లు పెట్టారు అంటే కాయిన్స్ వేసి బాటిల్లో నీళ్లు నింపుకుని వెళ్లొచ్చు ఇలా ఏటీఎం ను వేర్వేరు సేవల కోసం ఉపయోగిస్తున్నారు బెంగళూరు కి చెందిన ఓ స్టార్ట్అప్ కొత్తగా ఆలోచించింది ఏటీఎం ద్వారా ఇడ్లీలను సప్లై చేస్తుంది ఈ వీడియో మారింది దీన్ని ఇడ్లీ బాట్ లేదా ఇడ్లీ ఏటీఎం అని పిలుస్తారు ఇడ్లీ తయారు చేయడం ప్యాకేజీ చేయడం సప్లై చేయడం లాంటి ప్రాసెస్ మొత్తం వెంట వెంటనే జరిగిపోతుంది బెంగళూరు కి చెందిన ఆట్రాపెన్యూస్ శరణ్ హిరేమత్ సురేష్ చంద్రశేఖరన్ ఫ్రేష్ రోబోటిక్ స్టార్ట్అప్ ను ప్రారంభించారు ఈ స్టార్ట్అప్ ఇడ్లీ ఏటీఎం ను తయారు చేసింది బెంగళూరులో మొదటి ఎక్స్పీరియన్స్ స్టోర్ ను ఏర్పాటు చేసింది ఈ స్టార్ట్అప్ మొత్తం ఆటోమేటెడ్ ప్రాసెస్ లో పనిచేస్తుంది కస్టమర్ వచ్చి తమకు కావాల్సిన ఆర్డర్ ఇస్తే చాలు వేడి వేడి ఇడ్లీ పార్సిల్లో వచ్చేస్తుంది అక్కడే చట్నీ సాంబార్ కూడా ఉంటుంది పార్సిల్ ఇంటికి తీసుకెళ్లొచ్చు లేదా ఇడ్లీ అక్కడే టెస్ట్ చేయొచ్చు ఇడ్లీ ఏటీఎం ఎలా పనిచేస్తుందో వీడియో చూడండి ఈ అద్భుతమైన ఐడియా వెనుక శరణ్ హిరేమత్ ఎదుర్కొన్న అనుభవమే కారణం రెండు వేల పదహారు లో తన కూతురికి ఆరోగ్యం బాగోలేనప్పుడు అర్ధరాత్రి ఇడ్లీ కొనడానికి బయటకు వెళ్లాడు కానీ ఎక్కడా రెస్టారెంట్ తెరచలేవు ఎప్పుడంటే అప్పుడు డబ్బులు తీసుకోవడానికి ఏటీఎం లో ఉన్నట్టు ఇడ్లీ కొనడానికి ఏటీఎం లో ఎందుకు ఉండకూడదని అనుకున్నాడు ఇదొకటే కాదు ఓసారి హిరేమత్ చంద్రశేఖరన్ రోడ్ ట్రిప్ కు వెళ్తే పాడైన ఓ హోటల్లో పాడైన ఇడ్లీలు సప్లై చేశారు ఎప్పుడైనా ఫ్రెష్ ఇడ్లీ సప్లై చేయడానికి ఇడ్లీ ఏటీఎం తయారు చేయాలన్న ఆలోచనతో ఫ్రెష్ ఆర్ట్ రోబోటిక్ స్టార్ట్అప్ ప్రారంభించారు ఆటోమేటిక్ మిషన్ సాయంతో ఎప్పుడైనా ఇడ్లీ కొనడానికి ఇది సరైన మార్గమని వారి అభిప్రాయం తమ ఫుడ్ బాట్ ఇడ్లీలు మాత్రమే కాదు దక్షిణ భారతదేశానికి చెందిన రుచికరమైన వంటకాలను అందించే మొదటి పూర్తి ఆటోమేటెడ్ కుకింగ్ అండ్ వెండింగ్ మిషన్ అని చెబుతున్నారు ప్రస్తుతం బెంగళూరులో రెండు లొకేషన్స్ లో వీటిని చూడొచ్చు త్వరలో ఆఫీసులు రైల్వే స్టేషన్లు ఎయిర్పోర్ట్ లో ఈ మెషిన్లను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు కేవలం ఇడ్లీ బాట్ కాకుండా దోశ బాట్ రైసా బాట్ జ్యూస్ బాట్లను పరిచయం చేస్తామంటున్నారు సో చూసారు కదా ఇవి వాటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం స్టేట్ లవ్లీ ట్రెండ్స్